మెగా మూవీ ఇద్దరమ్మాయిలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కేథరిన్ తెరస. ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడడంతో ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాలేదు. చేసిన చిన్న చిత్కా సినిమాలు కూడా యావరేజ్గానే ఆడాయి. తాజాగా ఈమె గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం గౌతమ్ నందా చిత్రంలో ఒక హీరోయిన్గా నటించింది. ఇప్పటి వరకు ఎన్నో గ్లామర్ పాత్రలు చేసిన కేథరిన్ తెరస ఈ సినిమాలో కూడా చాలా గ్లామర్గా కనిపించింది. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో మరీ ఎక్కువ గ్లామర్గా నటించాను అని, కెరీర్లో ఇంత గ్లామర్గా ఏ సినిమాలో కనిపించలేదు అంటూ సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నించింది. ఈమె గ్లామర్ షో కోసం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం ఆమెకు తెలియదేమో. పైగా గౌతమ్ నందా చిత్రంలో కేథరిన్ సెకండ్ హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ చిత్రంలో స్టార్స్ తనకు అవకాశం ఇస్తారని ఆశించినట్లుగా ఆమె వ్యాఖ్యలను చూస్తుంటే అర్థమవుతుంది. అందాల విందు చేసేందుకు కేథరిన్కు ఏమైనా ఫలితం దక్కుతుందా అనేది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.